నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో తాగునీటి కోసం గురువారం గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. స్థానిక ఉత్తరపేటకు చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో మహిళలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు గత వారం రోజులుగా త్రాగేందుకు కుళాయిలు వాటర్ సక్రమంగా అందడం లేదని, వెంటనే త్రాగునీటి కోసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు నినాదాలు చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ, తర్వాత మామూలు తాగుతుంది అక్కడ చెప్పిన వరకే మాకు పని జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు కవటం ఉత్తరపేట, మాకు 10 రోజుల నుంచి ఉత్తరపేటలో 15 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వటం లేదు. వచ్చి అడిగితే పంచాయతీలో మాకు 5 రోజులు ఆగమన్నారు, బాగు చేయమన్నారు, కానీ బాగు చేయలేదండి. మాకు 15 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వటం లేదు. మాకు తాగటానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడేమో మా చుట్టూ చెరువులు రొయ్యల చెరువులు తీస్తారండి, ఆ చెరువుల నీళ్ళ వల్ల మాకు పైపులు కూడా నీళ్ళు రావటం లేదు. చుట్టుపక్కల అన్నీ ఉప్పు నీళ్ళే, తాగడానికి నీళ్ళు లేవు. మేము పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము పంచాయతీ కాడకు వచ్చి అడిగితే మాకు సమాధానం ఇవ్వటం లేదు. మీరైనా మాకు సరైన సమాధానం చెప్పి మాకు న్యాయం చేయాలనేసి మేము రాకండి. మాకు నీళ్ళు ఇవ్వట్లేదు, 10 రోజులు అవుతుందండి. మరి ఈ నీళ్ళు గురించి 10 రోజులు మాకు పోయినాయి అని అన్నారని మేము ఇంకా సరైన సమర్థించుకున్నాము. 10 రోజులు అయినా కానీ మాకు నీళ్ళు ఇవ్వట్లేదండి. మరి ఈ చుట్టుపక్కల ఏమో చెరువులతో వేశారు, పైపులు పాడైపోయినాయండి. మరి మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి మీరు న్యాయం చేస్తారని మేము పూడూరు మండలం కవిట ఉత్తరపేట గ్రామస్తులు మాట్లాడుతున్నామండి. విషయం ఏంటంటే, మాకు కుల ఇంచుమించు కోన రోజు నుంచి కుల ట్రాన్స్ఫర్ పోదని చెప్పేసి అన్నారు. ఓ పూడదు అన్నారు. ఆ ఇచ్చే పూట కూడా సరిగ్గా ఎవరో మాకు అందజేయట్లేదు. మేము వాటర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. రెండోది మాకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే, గత విషయంలోనే ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల క్రితం నుంచి కూడా కుల విషయం మాకు పైపులు పాడైపోయినాయి. పక్కన రొయ్యల చెరువు ఇటు చేసి కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేకుండా 10 అడుగులు తేడాలో మాకు రొయ్యల చెరువు తవ్వకం జరిగింది. దాని గురించి ఉప్పు అయిపోయి సాల్ట్ వాటర్ బోర్లు మొత్తం ఇరిగిపోయింది. మాకు పైపు వాటర్ అంటే ఏం లేకుండా పోయిందండి. పంచాయతీ వాటర్ మీద వాడుకోవాలి. మేము కుల ఒక స్నానం చేయాలన్నా భోజనం చేయాలన్నా వంట వండుకోవాలన్నా కనీసం స్నానం కూడా మాకు అదే వాటర్. అటువంటిది వాటర్ విషయం చాలా ఇబ్బందికరంగా మేము పడుతున్నాం. ఈ విషయం మేము ఇప్పుడు ఒక పంచాయతీకి వచ్చి అడుగుతుంటే విజయరావు గారు కనీసం చక్రవర్ గారిని ఎవరో కూడా విషయంలో ఎవరో కూడా పట్టించుకోలేదు అని ఇప్పుడు మేము పట్టించుకుంటే ఈయో గారు ఫోన్ చేస్తున్నారు. ఈయో గారు ఎవరు ఏయో గారు ఫోన్ చేస్తున్నారు. ఏ ఓరేమో మాకు తెలియదు తెలుసుకోవడం ఏదో చేయందని చెప్పి.